हाय फ्रेंड्स, वेलकम टू मन चैनल। आसरा पेंशन ला दरखास्त करकु प्रभुत्वं नूतन मार्गदर्शकालनु विडुदल चेसिंदी। गतंलो उन्नटुवंटि ऑफलाइन स्थानंलो ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది। గతంలో ఆఫ్లైన్లో పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారు పెన్షన్కు సంబంధించిన దరఖాస్తుకు ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు ఓటర్ ఐడిని జత చేసి గ్రామ పంచాయతీలో లేదా మున్సిపల్ ఆఫీస్లో దరఖాస్తు చేసుకునేవారు। ఇక అర్హులైన వారి దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి పంపేవారు। ఆ విధంగా అర్హులైన వారికి పెన్షన్ ఇచ్చేవారు। ఇప్పుడు ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ లో మీ సేవ లేదా ఈ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి। ఇక ఎలాంటి రుసుము చెల్లించే అవసరం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు। ఈ దరఖాస్తు చేసుకోవడానికి ఓటర్ ఐడి కార్డు, జనన ధ్రువీకరణ పత్రం లేదా టీసీ ద్వారా వయస్సు నిర్ధారణ చేసి పెన్షన్ శాంక్షన్ అనేది చేస్తున్నారు। దరఖాస్తు చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ అవసరం? ఒక ఫోటో, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి లేదా బర్త్ సర్టిఫికేట్ లేదా టీసీ తీసుకెళ్ళి మీ సేవ లేదా ఈ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు। మొబైల్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ చేయాలి। దరఖాస్తు చేసుకున్న తర్వాత జిల్లా కలెక్టర్ గారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు ఈ దరఖాస్తులను పరిశీలించడం జరుగుతుంది। ఆ తర్వాత పంచాయతీరాజ్ అధికారులు లేదా మున్సిపల్ అధికారులు చెక్ చేసి పెన్షన్ని శాంక్షన్ చేయడం జరుగుతుంది। ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి లేదా బర్త్ సర్టిఫికేట్ లేదా టీసీ తీసుకెళ్ళి మీ సేవ లేదా ఈ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు। మొబైల్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ చేయాలి। దరఖాస్తు చేసుకున్న తర్వాత జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఈ దరఖాస్తులను పరిశీలించడం జరుగుతుంది। ఆ తర్వాత పంచాయతీరాజ్ అధికారులు లేదా మున్సిపల్ అధికారులు చెక్ చేసి పెన్షన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది। ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది। ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి। వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్, గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్స్ అందరికన్నా ముందు మీకు కావాలంటే ఇప్పుడే ప్లేస్టోర్లోకి వచ్చి WFH జాబ్స్ అని చెప్పి సెర్చ్ చేయండి। ఇలా సెర్చ్ చేయగానే ఈ విధంగా యాప్ వస్తుంది, ఇప్పుడే డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి। ఇక్కడ మనకి చాలా జాబ్స్ విత్ అప్లై లింక్స్ అయితే ఉంటాయి, డైరెక్ట్గా మనం వాటి మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి అండ్ కొంచెం కింద స్క్రాల్ చేస్తే అప్లై లింక్ అయితే కనిపిస్తుంది, డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేసి మనం అయితే అప్లై చేసుకోవచ్చు। ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి WFH జాబ్స్।